మొన్న సంపూర్ణ రామాయణమైందిగా ఇప్పుడు శ్రీరామాంజనేయ యుద్ధం అంటూ రంగంలోకి దిగారు రాముడు ఎన్టీఆర్. మా బాగా కుదిరింది. ఆ తర్వాత వెండి తెరపై ముత్యాల ముగ్గు వేశారిద్దరు. మేకప్ లేకుండానే ఈశానార్య కెమెరా పనితనంతో అద్భుతాన్ని ఆవిష్కరించారు. ప్రేక్షకులు అవార్డుల వాళ్లే కాదు, ఎన్టీఆర్ కూడా ఈ సినిమాను బాగా మెచ్చుకున్నారట. కళాపోషణలో ఆయనకు మించిన వారెవరు? పోయిన స్వామి మేలుకో 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 మేలుకో. శ్రీకరము శ్రీరామ నామం జీవామృత సారం, పావన వీరకు రామ నామం భవతారక మంత్రం. నారాయణ వచ్చాడండి. వచ్చాడా, తీసుకొచ్చావా? ఎస్ సార్, తీసుకొచ్చాను. చూస్తారా? అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిగినెస్తేనా? పరగడుపునే కాసింత పచ్చిగాలి బీల్చి ఆ ప్రత్యక్షనారాయణ సేవ చేసుకోవద్దు. ఎస్ సార్. ఎస్ సార్ కాదు, కళ్ళెట్టుకు చూడు. పైన ఏదో మడ్ర జరిగినట్లేదు ఆకాశంలో. సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు. అద్భుతం సార్. మడిసన్నాక కాసంత కళాపోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏంటుంటది? ఎస్ సార్. ఈరోజు సార్ చూసారని వస్తే మిగతా ఏర్పాట్లు చాలా ఉన్నాయి. సరే లేదు, ఎదవర్ న్యూసెన్స్. నారాయుడు, ఆ ఎగస్ పార్టీ వెళ్ళిచ్చే డబ్బు నువ్వే ఎవరా మిగిలిపోతావని చెప్పి వినిపించుకున్నావా? ఖర్చు అయిపోయి కారు వెనక సీట్ లో దర్జాగా రాజాలా కూర్చుని వెళ్ళేవాడు. ఈ ఆ డిక్కీ రోజు ఉన్నావు, దర్జా తగ్గిపోరా. ఈసారి బాపు గారు రమణ గారు లేకుండానే చక్రపాణికి అసిస్టెంట్ లాగా శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ తీశారు. అది బాగుందనిపించుకుంది. తర్వాత భక్త కన్నప్ప. ఆ సినిమాను చాలా మంది మెచ్చుకున్నారనుకోండి, ఇప్పుడు మళ్ళీ రామాయణం వంతు. సీతా కళ్యాణం పేరుతో సినిమా తీశారు. గంగా అవతారణ ఘట్టం మా బాగా పండింది. ఈ సినిమా మార్కులు చాలా వరకు బాపు గారి ఖాతాలోనే, ఎందుకంటే మాటల పొదుపు మరీ ఎక్కువ కదా. గంగామకూర్మికా వీచికా కల్లోల దాటి ఒక కంట వీక్షించి పురగంగ గరువమ్ము విరువంగ నెంచి సంకీర్ణ చతుజటాక్షతలను పొంగించి దుర్గమ్ముగా మలచినాడు, గంగనద్భుతముగా బంధించినాడు. ఏనుంచి నా కళ్ళతో నువ్వు లోకాన్ని చూసావు, నీ ఎలుగుతో నే నిన్ను చూశాను. నా బతుకు పండింది, పుటక పుట్టినందుకు తరించాను తండ్రి. మరి మూడో కను నెత్తురొత్తే ఎలాగా అనుకుంటున్నావా? సాయే, మూడో కను నీకే కాదు నాకు ఉంది. నువ్వే చెప్పావుగా మూడో కన్ను అందరిలోనూ ఉంటాదని, చిన్న దీపంలా లోన ఎలుగుతుంటాదని. కన్నేటి ప్రాణానికి ప్రాణమే పెట్టేస్తా. కానీ ఒకవేళ నిజంగా నీ మూడో కన్ను నెత్తురు చిందితే నాకు తెలిసేది ఎలా? నా రెండు కళ్ళు పోయాక మూడో కంటితో నిన్ను చూడటం నాకు తెలియదే. ఏం దారి దేవరా, ఆయన ముందు నేపు తగ్గనే. సీతా కళ్యాణం తర్వాత స్నేహం గురించి చెబుదాం అనుకున్నారు ప్రేక్షకులు, ససేమీరా అన్నారు. ఇక రమణ గారు రంగంలోకి దిగారు. కన్నడ మాతృక నుంచి మన ఊరి పాండవులు పుట్టుకొచ్చారు. కృష్ణంరాజుతో పాటు అర్జునుడిగా చిరంజీవి కూడా మా బాగా నటించేశాడు. తర్వాత వాణిశ్రీ కథానాయికగా ఆ అందాల నటికి మేకప్ లేకుండా గోరంత దీపం తీశారు. ఇద్దరికీ ఈ సినిమా చాలా ఇష్టమట. వారిలాంటి ప్రేక్షకులకు కూడా బానే నచ్చేసింది. శివుడా
శివమెత్తి పాడరో నరుడొన్నరుడా, నువ్వు సిందేసి ఆడరో నరుడొన్నరుడా. తద్దిన్న దిన్నక దిన్న తద్దిన్న దిన్నక దిన్న తద్దిన్న దిన్నక దిన్న తక్క తక్క తక్క. నాకు వదిలేసిన తరా ఈయన ఏ ముక్కగా ముక్క ఎరగొట్టేస్తా. రక్త సంబంధం తెంచుకున్న ఈ రాక్షసుని, ఊరి వారందరినీ దగా చేసిన ఈ తగుబాజిని సజీవదహనం చెయ్యాలి. మా అందరికీ మత్తు మంది పెట్టించి పాక తగల పెట్టించాడు. చిన్నదొర, సమయానికి నువ్వు వచ్చి ఆదుకున్నావు. మమ్మల్ని అందరినీ రక్షించావు. మమ్మల్నే కాదు, వీడి బారి నుంచి ఈ ఊరినే రక్షించావు. వీడికి సరి అయిన శిక్ష నువ్వే విధించు. మేలుకున్న ఊరు దేవుడి విశ్వరూపం లాంటిది. దేవుణ్ణి ఎవరూ శాసించలేరు. మై గాడెస్.